హే వాంగ్మే, వినాయకుడికి గుంజలు తీస్తారు కదా, ఎందుకు తీస్తారో నీకు తెలుసా? అంటే నేను ఇదే సేమ్ డౌట్ మా తాతగారిని అడిగాను అనమాట. సో ఆయన నాకు చెప్పింది, నేను నీకు ఒకసారి చెప్తాను. ఏంటి అంటే, కైలాసంలో ప్రతిరోజు శివుడు తాండవం చేస్తూ ఉంటాడు కదా, తాండవం చూడడానికి ముల్లోకాల్లో దేవతలందరూ వచ్చేవారట. అలా వచ్చినప్పుడు ఒకరోజు విష్ణుమూర్తి కొంచెం లేట్ అయిందనమాట రావటం. సో లేట్ అయింది కాబట్టి వినాయకుడు ఏం చేశాడు, ఎంతైనా మేనమామ కదా, ఎలాగైనా ఆట పట్టించాలనుకొని ఆయన చేతిలో ఉన్న చక్రాన్ని తొండంతా తీసుకొని నోట్లో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు విష్ణుమూర్తికి చక్రం లేనిదే ఏమీ తోచదు, ఆయన చక్రం ఎలాగైనా ఆయనకు కావాల్సిందే కదా. కాబట్టి ఆయన ఏం చేశారు, మేనల్లుడితో యుద్ధం చేయలేడు, గట్టిగా అరిచి తీసుకోలేడు. కాబట్టి ఎలా అయినా సరే వినాయకుడి దగ్గర నుంచి ఆయన చక్రం ఆయన తీసుకోవాలి. అందుకని ఏం చేశాడు అంటే, వినాయకుడి ముందు చెవులకి రెండు ఇలా పట్టుకొని 3 సార్లు గుంజీలు తీశారనమాట. ఆహా, అసలు విష్ణుమూర్తి అంతటి ఆయన, నాకు మేనమామ అయినటువంటి ఆయన నా ముందు గుంజీలు తీశాడని ఎంతో ఆనందంతో వినాయకుడు గట్టిగా నవ్వాడంట. సో నవ్వినప్పుడు ఏమైంది, నోట్లో ఉన్న చక్రం కింద పడిపోయింది. వెంటనే విష్ణుమూర్తి ఆ చక్రాన్ని తీసేసుకొని ఆయన వేలికి పెట్టేసుకున్నాడనమాట. అలాగే వినాయకుడి ముందు 3 సార్లు గనక గుంజీళ్ళు తీస్తే ఆయనకి వెంటనే ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. కాబట్టి ఆయన ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కాబట్టి ఆయన అప్పుడు మనం ఏం అడిగినా సరే ఆయన వెంటనే మనకి ఇచ్చేస్తారని మా తాతయ్య గారు నాకు చెప్పారు. హే, నాకు సైంటిఫిక్ రీజన్ తెలుసు, నేను చెప్తా విను. మనం ఇలా 2 చేతులు కింద నుంచి పైకి లేస్తూ ఉంటాం కదా, దీన్ని యోగా అంటారు. దీనివల్ల మనకి మెమరీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీన్ని చూసి ఫారినర్స్ కూడా దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు పవర్ యోగా అని పేరు పెట్టారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా శ్రీనవ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.